దేవుని క్రమహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా రాత్రి అంతా దేవుడు నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించాడా మీరు మీ పిల్లలు క్షేమముగా ఉన్నారని దయవచిగా దేవుని సందులు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే నా కొరకు పరిచర్య కొరకు ప్రభు యొక్క సన్నిధిలో ఈ అందిన వాక్య భాగాల కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నారు అని విశ్వాసముతో నేను ప్రభు సందులో మొరపెడుతున్నాను ఎందుకంటే మీ అందరి ప్రార్థన నన్ను బలవు నన్ను దేవుని సందులో నిలబెడుతూ ఉంది దేవుని యొక్క వాక్యములో ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు రండి పరిశుద్ధ గ్రంథం ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూసినట్లయితే మరణ ద్వారమున ప్రవేశించకుండా ఆయన నన్ను ఉద్ధరించువాడు నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయ బాధను చూడుము అని జ్ఞాపకం చేస్తున్నాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని జ్ఞాపకం చేస్తుంది నిజమే ప్రియమైన దేవుని పిల్లలు మనం ఆరాధించే దేవుడు ఎటువంటి అంటే మరణ ద్వారములు మనల్ని ప్రవేశించకుండా మనల్ని ఉద్ధరించేవాడు మనల్ని కాపాడేవాడు ఎందుకనంటే నువ్వు ఎటువంటి మరణం గుండా వెళ్ళాలని సాతాడు ఆశపడుతూ ఉన్నాడు శత్రువు నీకు నిన్ను నాశనం చేయాలని లేకపోతే శత్రువు నిన్ను బాధ పెట్టాలని ద్వారం గుండా నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ మానద్వారముల నుండి నిన్ను ఉద్ధరించి బలపరిచి నీకు మేలైన కార్యాలు జరిగించి గొప్ప దేవుడు కాబట్టి భయపడవద్దు ధైర్యం కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయ ఖచ్చితంగా ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు చక్కపరుస్తాడు ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు కనుక భయపడకుండా ధైర్యం కలిగి ప్రభు పాదాలు చెంత మొదలుపెట్టు ప్రభు సందులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడిగా మనందరికీ సహాయకుడిగా ఉండి నడిపించునుగాక ఆ మెయిన్ కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి కృపామయడమైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో ప్రియులను ప్రభునికి అప్పగిస్తూ ఉన్నాను కృపతో జ్ఞాపకం చేసుకొని బలపరచండి మేలైన కార్యాలు ప్రతి కుటుంబాల్లో జరిగించండి తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు వాక్యములో కీర్తనకాడు జ్ఞాపకం చేస్తున్నాడు మరణ మరణద్వారంలో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని ప్రభ నీకు మరపెడుతున్నాడు అవును తండ్రి మరణ ద్వారంలోనికి వెళ్లకుండా మమ్మల్ని బలపరిచేవాడవు తండ్రి సహాయం చేసేవాడవు అయ్యా నీవు ఆకాశమందు నీవు మాకుండగా మరి ఏది మాకు అవసరం లేదు ప్రభ అంత గొప్ప దేవుడవయ్యా నీ కొందనాలు స్తోత్రాలు కాల సమయంలో ఎవరు ఇటువంటి గుండా బాధల గుండగా వేదల గుండగా వెళుతున్నారో వారిని ఉద్ధరించి వాడవు నీవే అని విశ్వాసముతో నీ సన్నిధులు నడుచుకునే కృపను వారికి దయచేయండి స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆస్వాదించండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రపులందరినీ దీవించండి ప్రతి గ్రామాలను ప్రతి పట్టణాలను కూడా మీరు దీవించి ఆస్వాదించండి బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను చేతి పనులను వ్యాపారం ఉద్యోగులను కూడా దీవించండి ఈ దినాన్ని చక్కని కార్యక్రమాలు చేసి నేను గనపరుస్తున్న వారిని కూడా గనపరచండి ప్రభావ ఎవరైతే సమస్యల్లో ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు వాటిని ఉద్ధరించండి వారి కార్యాల్లో అన్నిటి జీవితాల్లో వారి మేలైన కార్యాలు జరిగించండి బలహీనులుగా ఉన్న వారిని అందరినీ మీరు రక్తం చెదకరగండి ఇదే నాన్ని అక్కడ కార్యక్రమాలు చేసి గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి అద్భుతమైన ఆరోగ్యమును బలం శక్తి చేయండి మా దేశాన్ని ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి మా గ్రామాల నుండి మా ప్రాంతాల నుండి ఆయా దేశాలయా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వదకరంగా దీవెనికరంగా మేలుకరంగా మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుదరని ఎవరకాల సమయాన్ని మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించుమని వేస్తున్నామో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక